రైట్ గా బీజేపీకి బిఆర్ఎస్ బి టీమ్ కాంగ్రెస్ ఎన్సీపీలను టార్గెట్ కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారు బీజేపీ సూచన మేరకే కేసీఆర్ నడుచుకుంటున్నారు ఎన్సీపీ చీఫ్ శరత్ పవార్ సంచలన కామెంట్స్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం ఇక్కడ ప్రజలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఉంది విషయం ఏందంటే నిజంగా శరత్ పవార్ కు ఇప్పుడు శరత్ పవార్ కాదు గతంలోనే మీరు చూడండి కేసీఆర్ ప్రధానమైనటువంటి లక్ష్యం ఏందంటే నరేంద్ర మోడీ మెడల్ వంచాలి నరేంద్ర మోడీ మెడల్ వంచి ఈ రాష్ట్రంలో ఏమన్నాడు మోడీ కేడీ సర్కార్ అని రకరకాల ఆరోపణలు చేసిండు కేసీఆర్ ఈ మహారాష్ట్రలో కర్ణాటకలో ఎన్నికలు జరుగుతుంటే దాని అటు పోలే కేసీఆర్ ఇటు ఇడిచిపెట్టి మహారాష్ట్రలో మహారాష్ట్రకు పోయిన ఆడికి పోయి ఎవరిని చేర్చుకుంటా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీలు అంటే కాంగ్రెస్ వాళ్ళని తర్వాత ఎన్సీపోలని తర్వాత శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ వాళ్ళని వీళ్ళని చేర్చుకుంటా ఉన్నాడు నిజంగా కేసీఆర్ ఏం చేయాలి నరేంద్ర మోడీ మెడలు వంచే ఉంచాలంటే నరేంద్ర మోడీ పార్టీలని ఆయన బలహీనపరచాలి ఆయన కుడి భుజాలను ఎడమ భుజాలను ఎత్తుకొని రావాలి ఎత్తుకొని వచ్చిన పార్టీలు షామిల్ చేసుకోవాలి ఇదైతే అనుకోవచ్చు కానీ ఈయన అడుగులన్నీ ఈయన మొత్తం విపక్ష పార్టీలను డామేజ్ చేసే కార్యక్రమంలో ఉండు కాబట్టే శరద్ పవార్ వ్యాఖ్యలు చేసిండు మీరేమంటారు 101% మీరు అప్పటి చెప్తున్నది ఏంటంటే బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వేరు కాదు విభజించు పాలించు అనే రాజకీయము విలమ రాజకీయంలోకి వెళ్ళి వచ్చింది కాబట్టి వాళ్ళు 100% కాంగ్రెస్ ఓడ్ బ్యాంకును కొల్లగొట్టాలి కాంగ్రెస్ పార్టీని కొల్లగొట్టడం కోసమే మోదీ ప్రభుత్వం కానీ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ విభజించి పాలించే లక్ష్యం చేస్తుంది తెలంగాణలో కూడా మీరు చూశారు మీరు బహుజనులను దూరం చేయడం కోసం ఎన్ని పార్టీలు పెట్టారో చూడాల్సింది వాళ్ళందరికీ సహాయ సహకారాలు ఎవరి ఉంటున్నావో చూడాల్సి చెప్పాల్సిన అవసరం ఉండదు అందుకోసమనే ఈరోజు బహుజన సమాజ పార్టీ కానీ మందకృష్ణ కానీ వీళ్ళందరికీ చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాం కాంగ్రెస్ ఓటు బ్యాంకును వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉంది టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరికి నష్టం కాదు బహుజనులకే నష్టం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బహుజనులకు న్యాయం జరుగుతుంది కాబట్టి భారతదేశం ఒక సెక్యులరిజం అన్ని కులాలకు అన్ని మతాలకు తా ఉన్న పార్టీ ఈ దేశం కోసం త్యాగం చేసిన పార్టీ మీకు చూడండి ఆ కుటుంబంలో రాజీవ్ గాంధీ త్యాగం చేసిండు ఆ కుటుంబంలో ఇందిరాగాంధీ త్యాగం చేసిండు ఇలా పెళ్లి చేసుకోకుండా ఇలా ప్రజలను కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి భారతదేశం బతికించాలి భారత్ బచావో అనే కార్యక్రమంతో తిరుగుతూ ఉన్నారు ఇదంతా మీరు కనబడతా ఉంది ఇలా తెలంగాణ కూడా సామాన్య ప్రజలకు వాళ్ళు చేస్తున్న పోరాటం నష్టపరచద్దు అని చెప్పి తెలంగాణ ఇస్తానని మాట ఇచ్చి ఇచ్చింది ఇచ్చిన పార్టీగా కంపల్సరీ కాపాడుకునే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉంది లక్షల కోట్ల డీ రీజన్ల పేరు మీద ధరల పేరు మీద సంపాదించుకున్న డబ్బుతోని కావురం ఎక్కి కాపాడుకునే దిశలో ఇలా టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పోతుంది కాబట్టి రెండు పార్టీలు ఒకటై ఆడుతున్న డామా కాంగ్రెస్ పార్టీని నామరూపం చేయలేకుండా చేయాలన్నదే లక్ష్యంతో మీరు చూడండి ఎప్పుడన్నా కాంగ్రెస్ గురించి మాట్లాడు తెలంగాణలో బీజేపీ గురించి విమర్శిస్తాను బీబీ గురించి మాట్లాడుతున్నారు అంటే కారణం ఏంటంటే కర్ణాటక వచ్చిన తర్వాత ప్రజల చైతన్యాన్ని గుర్తుపట్టి వాళ్ళు తెలియకోలేదు కదా ఇంట్లో వచ్చేసి కదా వాళ్ళంతా ఇంట్లో వచ్చే వాళ్ళకి ఇస్తూ ఉంటారు కదా దానివల్ల ఇది బీజేపీ పార్టీ కాదు రానున్న రోజులలో వచ్చేది కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఏ విధంగా బుద్ధి చెప్పిందో చెప్పండి నీకు కూడా నెక్స్ట్ బుద్ధి చెప్పబోతా ఉన్నారు ఇప్పటికే కళ్ళు తెరువు అని చెప్పడం వల్లనే ఈరోజు ఆ కొత్త డ్రామాలు కొత్త రూపకల్పనలు విభజించి పాలించే లక్ష్యంగా ఇప్పుడు బీజేపీకి దగ్గర కావాలంటే రకరకాల నైపుణ్యాలు ప్రవర్తిస్తూ ఉన్నారు బీజేపీకి దగ్గరే ఉన్నాడు ఇంకా అప్పుడు నటించండు కొంచెం డబ్బు ఎక్కువై నటించండు ఆ నటన కొంచెం వాళ్ళు కూడా దూరం కొట్టినట్టు కనపడినట్టు చేసి మళ్ళీ ఇప్పుడు దగ్గర అయితే మళ్ళీ అధికారం చేపట్టాలి బీజేపీ ఓటు బ్యాంకును మళ్ళీ టీఆర్ఎస్కు మలుచుకోవాలనే లక్ష్యంతో ఎట్లయినా యువకులు వ్యతిరేకంగా ఉన్నారు నా పైన రైతులు వ్యతిరేకంగా ఉన్నారు నిరుద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు దళితులు వ్యతిరేకంగా ఉన్నారు 10 లక్షలు ఇచ్చినంత మాత్రాన దళితులు మద్దతు చేస్తూ ఉంటాను 10 లక్షలు ఎవరికి ఇచ్చింది అరే ఒక ఊరికో ఒకరికో ఇద్దరికో ఇచ్చింది కదా బాత్కర్రే బైసాబ్ ఇగో ఈయన 10 లక్షల కథ చూడు మీరు మీకు మీ దాకా అందే అయింది ఇవన్నీ టీఆర్ ఎంత బంధు ఎంత మందికి ఇచ్చినావు నువ్వు ఎవరెవరికి ఇచ్చినావు మేము నోరు తెరవకనా 3-3 లక్షలు అండి 3-3 లక్షలు తీసుకున్నారు దళిత బంధువులు 3-3 లక్షలు పిల్లగాడికి 2 లక్షలు ఆ పార్టీ అధ్యక్షులు మా తమ ఎమ్మెల్యే సుట్టాలకి ఇచ్చుకున్నాడు దళిత బంధు చాలా చేస్తున్నాడు ఎంత సుట్టాలను కూడా పైసలు వసూలు చేస్తున్నాడు వదిలేడు మొత్తం సుట్టాలకి ఇచ్చుకున్నాడు ఏడవాడి వాళ్ళని తెచ్చినావు నిజమైన ఉద్యమకారులకు ఎందుకేయలేవు
నీ దగ్గర నువ్వు అంతగిరిపల్లి ఇద్దరికి ఇచ్చినావు వాళ్ళ టీఆర్ఎస్ దళ జెండా దళ కార్యకర్త చుట్టాలు వాళ్ళ అది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఖుద్దు చెప్తున్నటువంటి మాట 30% కమిషన్ ఇట్లా ఇక్కడ ఇక ఇక అంతకన్నా డబ్బులు లంచం తీసుకుంటే 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు ఎవరికి ఆడుతున్నాయి అంత ఎప్పుడైనా మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీకు ఒక కొన్ని ఒక్కటే విషయం చెప్తా మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు మా వరంగల్ జిల్లాలో పురుషోత్తం రావు గారు ఉన్నారు ఆర్ఎన్బి మినిస్టర్ మంచి రాజకీయ నాయకుడు మంచి పండితుడు మేధావి పాపం ఆయన చనిపోతే వాళ్ళ కొడుకు చనిపోతే ఆయన ఇంట్లో కూర్చోవడం కోసం రేకు కుర్చీలు ఉన్నాయి రేకు కుర్చీలు ఉన్నాయి ఆయన మంత్రి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీలో చేరిన బస్వరాజ్ సారే గారు ఉన్నారు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో మంత్రి చేస్తున్నాడు ఈ రోజు ఆయన పాత ఇల్లే ఇప్పుడు కూడా ఒకటి కూడా ఆయనకు లేవు నేను టిఆర్ఎస్ పార్టీలో చేరిన కూడా చెప్తున్నాను అంటే ఎందుకంటే ఈ బిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు 500 కోట్లు 300 కోట్లు 100 ఎకరాలు 100 ఎకరాలు భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎట్లొచ్చినాయి ఒక్కసారన్నా మరి ఐటీలు అంటారు దాడులు అంటారు ఇవన్నీ అంటారు ఒక్కడ కూడా పట్టించుకోవా వాళ్ళకి వస్తే ఎంక్వైరీ తప్పకుండా చేస్తారు మీరు అదే లేదు మీరు ఎక్కడన్నా కాంగ్రెస్ చరిత్రలో చూడండి ఎక్కడన్నా మా కాంగ్రెస్ చరిత్ర అయితే ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉంది కదా ఇప్పుడు మా ఉదాహరణకు మాదారి నరసింహారెడ్డి గారు ఉన్నారు 3,600 ఎకరాల పట్టదారులు వాళ్ళు ఈ రోజు ఆయనకు ఎంత భూమి ఉన్నదో తీస్తాం ఇలా మంత్రి చేసిండు రెండు టర్ములు మంత్రి చేసిండు 4 టర్ములు ఎమ్మెల్యే చేసిండు ఆయన దొర మీ అందరు తెలిసిన విషయమే ఆయన ఒక దొర అంటే ఒక ప్రాంతం అంతా వాళ్ళ దేశముఖులు వాళ్ళు అలాంటోడు ఇలా తిందామంటే తిండికి లేని పరిస్థితిలో ఉన్నారు అంటే కాంగ్రెస్ నాయకుల గురించి చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు మీకు చాలా మంది కాంగ్రెస్ నాయకులను చూడండి తిండికి లేకుండా ఉన్నారు అదే బీఆర్ఎస్ లా ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఎంత ఉన్నారో 119 మంది ఎమ్మెల్యేలల్లా ఒకసారి లెక్కలు తీయమని నేను అడుగుతా ఉన్నా అందుకోసమనే చెప్తా ఉన్నాం పార్టీ విధానాలకు పరిపాలనలకు కాంగ్రెస్ పార్టీ న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ అది కార్యకర్తల పార్టీ కాబట్టి ఎవరినైనా పక్కకు పెట్టే పార్టీ ఇక్కడ కుటుంబ పార్టీలు ఇవన్నీ ఇవన్నీ కుల పార్టీలు రైట్.